ఎంత నీటిగా రాచి చేసినా ఇప్పుడు వాటర్ వేసుకుంటా గడుపుతాను చూడండి ఎంత నీటిగా కడిగేసినా టైల్స్ అన్ని టైల్స్ కాని నుంచి మొత్తం రాకిన फोटोल पक्क अंत शुभ्रेस इधी शंकु पूज ग चाल मैं इध चा रोज उंट दर दुंटनक चाल मैं पूज ग दैनस अड़गेसा अन्नी शिल अड़गेसा देवलसी ये शिवरात्रि रक्ता कदा मोतम पूज ग शुभ्रमान नील अत कड़ना इदंत शुभ्रमस कड़े अंत सरपे मतलब राकिन इन नील पोसक कड़े मनमेत इपड़दू दूड़कना अंत मशि पटे चूँ मशि एटा मन दीपाल पड़ता कदा मन अभी वारत कपूर बिल्लिता अट्ला अट्ला पटेना चूँ इंत सरपेट राकते मत इंडल्त मन मुटे कड़ना मल्ल इला आर नोसार गड़काली नैन शिवरात्रि की दीपावली अब రెండు సార్లు అడుగుతా అట్టప్పుడు పేగు క్లాత్ వట్టి తుడుతా వాటర్ పెట్టుకొని ఇంకా దేవులనైతే మన ఇష్టం రోజు గడుకుంటారు రోజు తినందప్పుడు దినం గడుకుంటారు అట్లా గడుకుంటారు మా పూజ గది వినాయకుడు డోర్ కున్న వినాయకుడు చూడండి బొజ్జ గణపయ్య పెట్టుకున్నాం సూపర్ ఉన్నాడు కదా ఇప్పుడు పూజ గది గడుకున్నాం కదా చూడండి ఎంత క్లీన్ గా ఉన్నది సూపర్ గా ఉన్నది మొత్తం క్లీన్ అయిపోయింది చూడు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది తెల్లగా అయిపోయింది కదా మొత్తం క్లీన్ అయిపోయింది సూపర్ అయింది ఇదంతా ఆరినాక తుడిసి పేపర్లు వేసి మళ్ళా దేవుడిని పెట్టుకోవాలి చూడండి క్లీన్ అయిపోయింది ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి కానీ ఇది లైటింగ్ పెడత పాటలత్తై లైటింగ్ అత్తది పూజ చేయంగ చేసుకోవాలి క్లీన్ అయిపోయింది మొత్తం సూపర్ అయిపోయింది అండి మా పూజ గది చూద్దాడి పదండి మా దేవుళ్ళ చూపిస్తా చూడండి ఇక్కడ దేవుని పెట్టిన అంటే దీపం దేవునికి ప్రతి సంవత్సరం ఇట్లానే పెడతాం చూడండి పార్వతమ్మ శివుడు వినాయకుడు ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి జాగారం చేస్తే చాలా పుణ్యం ఉంటుందట పుణ్యం వస్తుందట అందుకే జాగారం చేయాలి తెల్లందాకాయ కాకున్నా గానీ 12 గంటలకు శివుడు పార్వతి దేవదేవతల పెళ్ళైతే కాబట్టి ఆ టైం బారకన్నా ఉండాలి 12 దాటిల వరకన్నా ఉండాలి 12 1 అయ్యే వరకు ఉంటే మహాపుణ్యం అట అందు గురించి నేను ప్రతి సంవత్సరం 12 1 అయ్యే దాకానన్నా తెలివితోటి ఉంటాను భక్తి పాటలు పెట్టుకొని టీవీలో చూసుకుంటా ఎవరన్నా దోస్తులు దొరుకుతేనేమో గుడికి వెళ్తా లేకపోతే ఇంటికాని టైం గడుపుతా పాటలు పెట్టుకొని దేవుడి ఏదైనా దేవుని సినిమా చూసుకుంటా దేవుని
స్వామికి శివునికి ఎల్లొక్క పొద్దు ఇడుసుడు అంటే పాస్టింగ్ ఉన్నాం కదా నైట్ అంతా శివునికి ఇప్పుడు ఇట్లా భోజనం పెట్టుడు అన్నట్టు పెట్టి మనం అది తినాలి. పప్పు చారు ఆలు ఫ్రై చేసిన ఇది చింతకాయ పచ్చడ ఇది కొంచెం సిర చేసిన ఇది పులిహోర వీటితోటి ఇప్పుడు స్వామివారికి భోజనం పెట్టాలి. చింతకాయ పచ్చడి వేసుకున్నాం ఆలు ఫ్రై చూడండి చింతకాయ పచ్చడ ఆలు ఫ్రై పప్పు సీటు పాపడాలు అన్నం పులిహోర ఇది చారు చింతచారు ఇది వేసి ఇప్పుడు స్వామివారికి మొక్కుకొని మనం తినాలి అంతే.